జంగారెడ్డిగూడెం మండలంలోని వేగవరం పంచాయతీ పరిధిలోని జల్లేరు వాగులో జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటన తెలిసిందే. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. తహసీల్దార్ మురళీకృష్ణ తెలిపిన ప్రకారం 45 మంది ప్రయాణికులు ఉన్నట్లు, 9 మంది మృతి చెందినట్లు చెప్పారు. ప్రయాణికులలో 4 చిన్నారులు ఉండగా వారికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రయాణికులలో ఒకరిని ఏలూరు తరలించారు. 6 వివిధ హాస్పిటల్కి వెళ్లిపోయారు. 18 మంది జంగారెడ్డిగూడెం 100 పడకల హాస్పిటల్లో చికిత్స పొందారు. హాస్పిటల్లో ఉన్న వారిని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, ఎమ్మెల్యే ఎలిజా, టీడీపీ నాయకులు రావూరి కృష్ణ, కొక్కిరిగడ్డ జయరాజు తదితరులు పరామర్శించారు. మృతుల కుటుంబాలకు సీఎం 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. 3 క్రెయిన్లతో బస్సును బయటకు తీశారు. జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, ఆర్డీఓ ప్రసన్న లక్ష్మిలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వైద్య సహకారాలు అందిస్తాం. ముఖ్యంగా మీరు అధికార యంత్రాంగం కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా త్వరితగతిన సహాయం చేసి స్పీడ్గా పాల్గొనడం జరిగింది. మా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా చక్కగా